తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో విపక్ష కూటమి ఇండియా ఎంపీల బృందం మణిపూర్ వెళ్తుంది ఇవాటి నుంచి రెండు రోజుల పాటు మణిపూర్ లో క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలిస్తుంది హింసాత్మక స్థితికి కారణాలను విశ్లేషించడం సమస్య పరిష్కారం కోసం మార్గాలను వెతకడమే లక్ష్యంగా విపక్ష ఎంపీల టూర్ సాగుతుంది మణిపూర్ లో మంటలు ఆగటం లేదు రోజుకో చోట హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి తాజాగా బిష్ణుపూర్ జిల్లాలోని మొయిరాంగ్ లో రెండు ప్రత్యర్థి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది తుపాకులతో పరస్పరం కాల్పులకు తెగబడ్డారు ఇళ్లను దహనం చేశారు మండుతోన్న మణిపూర్లో విపక్ష కూటమి ఇండియా ఎంపీల బృందం పర్యటించబోతోంది ఇరవై మంది పైగా విపక్షాలు ఎంపీలు రెండు రోజులు మణిపూర్లో క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలిస్తారు ఈ బృందంలో కాంగ్రెస్ ఎంపీలు ఆదిర్ రంజన్ చౌదరి గౌరవ్ గొగోయి టీఎంసీ ఎంపీ సుస్మితాదేవ్ జేఎంఎం ఎంపీ మహువా మజీ డిఎంకే ఎంపీ కణిమొలి ఎన్సీపీకి చెందిన మహమ్మద్ ఫైజల్ ఆర్ఎల్డీ ఎంపీ జయంత్ చౌదరి ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా ఆర్ఎస్సీ ఎంపీ ప్రేమ్ చంద్రన్ వీసీకే ఎంపీ తిరుమావలవన్ జేడియూ నేతలు రాజీవ్ రంజన్ సింగ్ అనిల్ ప్రసాద్ హెగ్డే సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్ సిపిఎం నేత ఏఏ ఏ రహీమ్ ఎస్సి ఎంపీ జావేద్ అలీ ఐయుఎంఎల్ ఎంపీ ఎటీ మొహమ్మద్ ఆప్ నేత సుశీల్ గుప్తా శివసేన ఉద్యోగ వర్గం నేత అరవింద్ సావంతులు ఉన్నారు రెండు రోజుల పాటు అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి తిరిగి ఆదివారం రాత్రి వరకు ఢిల్లీ చేరుకుంటారు మణిపూర్ హింసపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరపాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు మరోవైపు త్వరలోనే మణిపూర్లో పరిస్థితులు చెక్కబడుతాయని సీఎం బీరేన్ సింగ్ అన్నారు ఇందుకోసం చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నామని చెప్పారు రాజీనామా చేయ విపక్షాల ను ఆయన తోసిపుచ్చారు